అంబేద్కర్ విద్యాసంస్థ ఏపీఎస్ జిల్లా కమిటీ పక్షాన హర్మకొండలో మరియు పరికల్లో ఎస్ఆర్ విద్యాసంస్థలు రన్ అవుతా ఉన్నాయి. రన్ అవుతున్న సందర్భంలో లక్షల రూపాయలు ఎస్ఆర్ విద్యాసంస్థలు పేద విద్యార్థులకు ఇచ్చండి. ఆన్లైన్ తరగతులు పే చెప్పి వాళ్ళు అటెండ్ కాకుండా కానీ ఫీజులు వసూలు చేయడం చాలా సిగ్గు చేయడం చెప్పుకునే సందర్భంగా తెలుస్తున్నా. అధికార పార్టీ అండగా ఉందని చెప్పి పేద విద్యార్థుల నుంచి తల్లిదండ్రులు ఇబ్బందులకు గురి చేస్తూ ఎస్ఆర్ విద్యా సంస్థలు డబ్బులు కడితేనే లింకులు ఇస్తాం, డబ్బులు కడితేనే వాళ్లకు చదువులు చెప్తామని చెప్పి వేధించడం చాలా బాధాకరమని చెప్పుకునే సందర్భంగా తెలుస్తున్నా. అంటే ఈ జిల్లాలో విచ్చలవిడిగా ఎస్ఆర్ విద్యా సంస్థలు స్థాపించి కనీస పర్మిషన్ లేకుండా ఎస్ఆర్ విద్యా సంస్థలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉందని చెప్పి వీళ్ళు ఇష్టరాజ్యంగా ఫీజులు దోపిడీ చేయడం చాలా సిగ్గు చేయడం అని చెప్పుకునే సందర్భంగా తెలుస్తున్నా. విద్యార్థుల తండ్రులు చనిపోతే ఆ విద్యార్థికి సర్టిఫికెట్లు ఇవ్వాలని అడిగితే ఎక్కువ డబ్బులు వేసి ఎవరు చనిపోయినా మాకు సంబంధం లేదు, మాకు మాత్రం ఫీజులు చెల్లించాలని చెప్పి ఆ విద్యార్థులను వేధించడం చాలా బాధాకరం అని చెప్పుకునే సందర్భంగా తెలుస్తున్నా. ఈ అధికార పార్టీ ఉందని చెప్పి మాకు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు మా వరదరెడ్డి సార్కు తెలుసు, మా ఇష్టం మేము ఏమైనా చేసుకుంటాం, మీరు ఎవరికైనా చెప్పుకోండి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ చెప్పడం చాలా బాధాకరం అని చెప్పుకునే సందర్భంగా తెలుస్తున్నా. రమణ సార్ అనే వ్యక్తి పూర్తి సైడ విద్యార్థులకు ఇలాంటి కష్టమొచ్చినా కానీ పట్టించుకోకుండా డబ్బులే వసూలు చేయడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని డబ్బులు వసూలు చేసుకుంటూ ఇష్ట రాజ్యం వ్యవహరిస్తున్నారంటే రమణ సార్ని ఇక్కడ తొలగించాలని చెప్పుకునే సందర్భంగా తెలుస్తున్నా. ఎందుకంటే రోజు రోజుగా ఈ ఎస్ఆర్ విద్యా సంస్థలు జిల్లాలో ఎక్కువ స్థాయిలో పెట్టుకుంటూ మొన్న చూస్తే ఎస్ఆర్ యూనివర్సిటీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రైవేట్ స్కూళ్ళ ఫీజులు దోసుకోవడం, అక్కడ యూనివర్సిటీ స్థాపించడం, ఎక్కువ బడ్జెట్ ఇచ్చి ఆ తెలంగాణ ప్రభుత్వంలో కుమ్ముక్కాయ ఎస్ఆర్ యూనివర్సిటీ ఓపెన్ చేసుకుని డబ్బులు వసూలు చేయడమే ఎస్ఆర్ విద్యాసంస్థలు పెట్టుకున్న ఏకైక లక్ష్యం అని చెప్పుకునే సందర్భంగా తెలుస్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు ఎందుకు స్పందించట్లేదు, ఎస్ఆర్ వరదరెడ్డికి ఎందుకు భయపడుతున్నారు ఈ విద్యాశాఖ అధికారులు అని చెప్పుకునే సందర్భంగా అడుగుతున్నాను.